హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మోహన్. మీరు చూస్తున్నారు ఎంఎంఎం అండ్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన మొబైల్ ఫోన్ స్క్రీన్ని ఎలా పెద్దదిగా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. సో దానికి కావాల్సిందే మన దగ్గర ఇక్కడ ఉంది. సో దీని పేరు వచ్చేసి చూడండి, 3D HD వీడియో యాంప్లిఫైయర్ ఎన్లార్జ్డ్ స్క్రీన్. సో దీన్ని మనం ఎలా వాడాలి, మొబైల్ ఫోన్కి ఎలా దీన్ని కనెక్ట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కిందున్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నేను చేసే అన్ని లేటెస్ట్ వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు అన్నమాట. సో ఇక ఎందుకు లేదు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం ఈ బాక్స్ వచ్చేసి చిన్న సైజ్ అన్నమాట. సో దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా సైజెస్ కూడా ఉంటాయి. సో ఇది స్టార్టింగ్ సైజ్ అన్నమాట. సో మనకు సైజుని బట్టి మనకు కాస్ట్ అనేది పెరుగుతుంది. సో ఇది మా ఫ్రెండ్ ఒకతను ఆన్లైన్లో దీన్ని తీసుకోవడం జరిగింది. జస్ట్ 500 రూపీస్ దీని రేట్ వచ్చేసి. సో మనకు ఇంకా పెద్ద సైజ్ కావాలంటే ఇంకా కాస్ట్ పెరుగుతుందన్నమాట. సో ఇది 3D స్క్రీన్ అన్నమాట. సో యాక్చువల్గా చెప్పాలంటే మనం చిన్నప్పుడు భూతద్దం తెలిసి ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది దీని గ్లాస్. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో చూడండి, సో ఇది ఫ్రెండ్స్ దీని స్క్రీన్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ ఉంది. సో దీని మనం బ్యాక్ సైడ్ చూస్తే సో ఈ విధంగా ఉంటుంది. సో చూడండి, మనం దీన్ని లోపలికి అనొచ్చు, లేదా మళ్ళీ బయటకు కూడా మనం పుల్ చేయొచ్చు. సో చూడండి, సో మొత్తానికి ఇది వచ్చేసి 3 స్టెప్స్ ఉంటుంది. సో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. సో ఈ స్టెప్ 3లో మనం మొబైల్ ఫోన్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. సో చూడండి, ఈజీగా లోపలికి బయటకు అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను నా మొబైల్ ఫోన్ని ఇన్సర్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, సో నేను ఒక వీడియో ప్లే చేయడం జరిగింది. సో ప్లే చేసి దీని లోపల పెట్టేశాను. సో మనం ఇలా ఫ్రంట్ చూసుకుంటే, సో యాక్చువల్లీ నేను కరెక్ట్ యాంగిల్లో పెట్టలేదు కెమెరా అనేది. సో ఇప్పుడు కరెక్ట్గా సెట్ చేసి చూపిస్తా చూడండి. సో ఇప్పుడు కరెక్ట్ యాంగిల్ అనేది మనకు సెట్ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు కెమెరాలో మనకు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది, బట్ యాక్చువల్గా మనం చూసేటప్పుడు మాత్రం స్క్రీన్ పెద్దదిగా ఈ సైజులో కనిపిస్తుంది. మరి కెమెరాలో ఇలా కనిపిస్తుంది, వై ఐ డోంట్ నో. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.